రుద్రాయని మనసారా అద్రిజేశ రుద్రాయని మనసారా అద్రిజేశ నిన్ను పిలచి భద్రాత్మక నమస్కారమాచరింతు శంకర శంకర సాంబ సదాశివ శంభో శంకర రుద్రాయని మనసారా అద్రిజేశ చేతలు నీ కర్పించి శిరసును వంచి బుద్ధి శివార్పణము గావించి చేతులు దోయిలించి చేతలు నీ కర్పించి శిరసును వంచి బుద్ధి శివార్పణము గావించి ఆలోచనలాచరణలు హరాధీనములు చేసి ఆలోచనలాచరణలు హరాధీనములు చేసి నిత్య సౌఖ్యనిధి నందెద ఆలోచనలాచరణలు హరాధీనములు చేసి నిత్య సౌఖ్యనిధి నందెద ఈశ నమస్కారమయ రుద్రాయని మనసార అద్రిజేశ అనంత మహిమ తలచినంతనే నమ్ర భావ భరితమౌచు నాకరములు ముకుళితములు మహోన్నతాని అనంత మహిమ తలచినంతనే నమ్ర భావ భరితమౌచు నాకరములు ముకుళితములు నీ ప్రసన్న దృక్కౌముది నిండుగా వర్షింపజేయు నీ ప్రసన్న దృక్కౌముది నిండుగా వర్షింపజేయు నా వినమ్ర భావమునే నీ ప్రసన్న దృక్కౌముది నిండుగా వర్షింపజేయు నా వినమ్ర భావము నేనాశ్రయింతు షణ్ముఖనుత రుద్రాయని మనసారా అద్రిజేశ నిన్ను పిలచి భద్రాత్మక నమస్కారమాచరింతు శంక శ్రీమాత్రే నమః
ఈరోజు కార్తీక పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అంజనాద్రి నగర్ దమ్మాయిగూడ ఇక్కడ నెల 15 రోజులుగా కార్తీక ఉత్సవాలు పొద్దున ఉప అభిషేకాలు సాయంత్రము దీపాలంకరణ ఆకాశ దీపం అన్ని ఉత్సవాలు జరుపుకుంటున్నాము. రోజు ఉదయము విష్ణు సహస్రనామ పారాయణం జరుపు చేసుకుంటున్నాము. ఈరోజు పౌర్ణమి సందర్భంగా పార్థివలింగం అభిషేకము జ్వాలాతోరణము దీపాలంకరణ సేవ అన్ని ఉత్సవాలు ఉన్నాయి. ఈరోజు అందరం కూడా చాలా ఆనందంగా జరుపుకుంటున్నాము. సంవత్సరం మాత్రం దసరా ఉత్సవాలు కానీ వినాయక చవితి కానీ ఇప్పుడు కార్తీక పౌర్ణమి కానీ చాలా
బ్రహ్మాండంగా చేశారు రవి గారి ఆధ్వర్యంలో. తర్వాత ఇదేంటి అంటే ఇక్కడ ఇప్పుడు మేము కార్తీక మాసంలో కూడా పొద్దున అదేంటిది దీపోత్సవాలు కానీ, తర్వాత ఈరోజు పాతివాలింగ అభిషేకం కానీ, మళ్ళీ మాసశివరాత్రి రోజు స్వామివారి కళ్యాణము, ఇవన్నీ చాలా బాగా చేస్తున్నారు. బాగుంది కూడా ఈసారి మొత్తం చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. శ్రీమాత్రి నమ, నా పేరు మాధవి. శ్రీ రామలింగేశ్వరి టెంపుల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం, దీపాలంకరణ, పార్థివలింగ అభిషేకం జరుగుతున్నది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అన్నట్టు. అందరికీ నమస్కారం. మన పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మనం ఎలా అయితే ప్రతి ఏడాది చేసుకుంటామో అలాగే ఈ ఏడాది కూడా ఇంకా అద్భుతంగా మనం ఈ కార్తీక పౌర్ణమి మహోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి ఏడాది కంటే కూడా ఈ ఏడాది మనం చూస్తే మెరుగైన ఏర్పాట్లతో, చాలా సౌకర్యాలతో, చాలా భక్తితో ప్రజలకి వాళ్ళు కల్పించిన విధానాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ పూజా కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొనేలాగా వాళ్ళు ఏర్పాట్లు చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది. అందరూ కూడా వెళ్ళి వాళ్ళంతటి వాళ్ళు అక్కడ పూజ చేసుకోవడానికి ఆ ఏర్పాట్లు చేసిన ఈ కమిటీకి, అందరికీ కూడా, గురువుగారికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ృష్యాస్తే స్వాహ జాతయ్ఞయా భయా 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 నమ ప్రతిష్ట
Gracias.
శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకవరం వందే శికారాయ నమో నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ దేవాలయం 2013లో ఒక 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. వేద పాఠశాల కీసరగుట్ట
ప్రిన్సిపల్ గారైనటువంటి మారుతి వెంకటరామ గారు శర్మ గారు, అలాగే చింతలపాటి సుబ్రహ్మణ్య శర్మ గారు, అలాగే వీరభద్ర శర్మ గారు, ఇలా అనేక మంది ఈ దేవాలయానికి పూనుకొని కీసరగుట్టలో ఆంజనేయ స్వామి చేతుల మీదుగా జాలువారినటువంటి రామలింగేశ్వర లింగాన్ని, రామేశ్వర లింగాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ స్వామివారు విష్ణువుకి అటు శివుడికి సంబంధించినటువంటి రామలింగేశ్వర నామంతో విలసిల్లుతూ ప్రతినిత్యము కూడా అఖండమైనటువంటి ధూపదీప నైవేద్యాలు పూజలు అన్నీ కూడా అందుకుంటూ అనేక మంది భక్తుల కోరికలు నెరవేరుస్తూ కల్పతరువులాగా అందరికీ కూడా కోరికలు నెరవేర్చే కల్పతరువు కామధేనువులాగా అందరి మనసుల్లోనూ కూడా స్వామివారు ప్రతినిత్యము కూడా పూజలందుకునే వేళ దగ్గర నుంచి ఇక్కడ విశేషం ఏంటంటే దక్షిణముఖంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఒకప్పుడు రాముల వారికి బ్రహ్మహత్య మహాపాతకం, రావణాసుర సంహారం తర్వాత బ్రాహ్మణుడైనటువంటి రావణాసురుణ్ణి సంహారం చేసిన తర్వాత బ్రహ్మహత్య పోగొట్టుకోవడం కోసం శివలింగ ప్రతిష్ఠ చేయదలిస్తే ఆ శ్రీరాముల వారికి లింగం కోసం ఈ కీసరగుట్టకి రావడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఆంజనేయ స్వామి చేతుల మీదుగా ఆయనకు కోపం వచ్చి లింగాలు పారవేశారో ఆ లింగాలన్నీ కూడా ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని అక్కడ కొన్ని అలా పడిన చోటల్లా కూడా రాముల వారు తన పుష్పక విమానంతో వెళ్ళి ఆయా ప్రదేశాల్లో రామలింగేశ్వర స్వామి అనేటువంటి పేరుతో ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలా 2013లో దొరికినటువంటి రామలింగేశ్వర ఒక లింగాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయగా విజయ గణపతి అలాగే పార్వతీ సమేతంగా రామలింగేశ్వర స్వామిని, దక్షిణముఖంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రతి మంగళవారం శనివారం కూడా అద్భుతమైనటువంటి ఈ ఆంజనేయ స్వామికి దక్షిణముఖంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి కనుక పూజ చేసుకున్నట్లయితే ఆకు పూజ సింధూర పూజ చేసుకున్నట్లయితే వాళ్ళకి సమస్త కోరికలు నెరవేరుతాయి. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మహాలింగ దీపాలంకరణ సేవ అలాగే పార్థివలింగ అభిషేకము అదేవిధంగా జ్వాలాతోరణం ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి వల్ల జ్వాలాతోరణం ఈ కార్యక్రమం వల్ల మనంతట మనంగా కైలాసానికి వెళ్ళకపోవచ్చు. పార్వతీ పరమేశ్వరుడు ఈరోజు కైలాసానికి కార్తీక పౌర్ణమి నాడు భక్తులందరి కోరికలు నెరవేర్చడం కోసం భూమి మీద నుంచి కైలాసానికి, కైలాసం నుంచి భూమి మీదకి 10-10 సార్లు తిరుగుతూ ఉంటారట. అలా కైలాసానికి భూమి మీదకి తిరిగేటువంటి పార్వతీ పరమేశ్వరులతో ఈ జ్వాలాతోరణం, అంటే ఏదైతే భూమికి కైలాసానికి కనెక్షన్ ఉందో అదే జ్వాలాతోరణంగా చెప్తారు. ఆ జ్వాలాతోరణం మీదుగా మనం ఎప్పుడైతే 3 సార్లు వాళ్ళతో ప్రయాణం చేస్తామో కైలాసానికి వెళ్ళొచ్చినట్టుగానే చెప్పబడుతూ ఉంటుంది. ఇలా కైలాసానికి వెళ్ళొచ్చినటువంటి పుణ్య ఫలితంతో పాటు కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే దీపము అలంకారం చేస్తారో, దీపాన్ని శివాలయంలో వెలిగిస్తారో, దీపంలో ఆజ్యము ఒత్తులు వేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి నరక బాధలు ఉండవు సరికదా. 7 తలాల వాళ్ళంతా కూడా తరిస్తారట. ఈ విధంగా లింగ రూపంలో ఉన్నటువంటి దీపాలంకరణ సేవ, పార్థివలింగం సాయంత్రం గల ఈ పౌర్ణమికి ఎవరైతే పార్థివలింగానికి అభిషేకం చేసుకుంటారో 1000 సంవత్సరాల పాటు శివుడికి అభిషేకం చేసినటువంటి ఫలితం కలుగుతుందట. అలా పార్థివలింగానికి అభిషేకం చేసుకుంటూ ఈ దేవాలయంలో అందరూ కూడా బాగుండాలని సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి ఉద్దేశం, అలంకారం దీపాలంకరణ సేవ అలాగే అభిషేకము జ్వాలాతోరణ కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు సర్వే జన సుఖినో భవంతు అనుకుంటూ అందరూ కూడా దీపాలంకరణ సేవ చేశారు, అభిషేకం చేశారు. ఇక జ్వాలాతోరణం కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమం అంతా కూడా చూసి అందరూ కూడా తరించండి. దమ్మాయి కూడా అంజనాద్రి నగర్లో ఉన్నటువంటి ఈ రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని అందరూ కూడా ప్రతిరోజు కూడా జరిగేటువంటి సేవల్లో పాల్గొనండి. అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని నమస్కారం చేసుకున్నంత మాత్రానే మీ కోరికలన్నీ కూడా తీరుతాయి. అలా నమస్కారం చేసుకుంటూ మీ అందరి కోరికలు కూడా నెరవేరాలని కోరుకుంటూ ధన్యవాదాలు.
ಇಷ್ಟಂಚ ವೇತಂಚ ವೇತನಾ